त्रिविद्यां जगतां धाते सर्गस्थितिलये स्वरि नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरि ರಾಮಚಂದ್ರ ಜಗದೇಕ ಯಶಸ್ತಾಂದ್ರ ನವರತ್ನೋಜ್ವಲ ಕಾಂತಿವಂತಮಿದಿ ಧನ್ಯಂ ವೈನ ಸೂರ್ಯಾನ್ವಯೋದ್ಭವ ರಾಜನ್ಯುಲು ಮುನ್ನುದಾಲ್ಟಿ ಗರಿಬನ್ ಪಾಲಿಂತಿದಿ ಭೂಮಿ ಸಂಸವನೀಯಂ ಬಗು ಈ ಕಿರೀಟಮು ತಿರೋಧಾರ್ಯಂ ಬುನೀಯಡನ್ భువి పాలింపు ప్రజానురంజకముగా మోరంబుతో వశిష్ఠ మునీంద్ర సభాస్థానులారా పౌరులారా ఈనాడు మీరందరూ నా శ్రమపై నించిన భారాన్ని జ్ఞప్తియందుంచుకుని ప్రజాశ్రేయస్సే నా శ్రేయస్సుగా ప్రజాభిమతమే నా అభిమతముగా ఈ రాజ్యపాలన సాగించగలవాడనని
ప్రమాణం చేస్తున్నాం. ప్రజల శ్రేయస్సు నుంచి ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నావారు పెరవారు అనే భేదం పాటించకుండా ధర్మ పరిపాలన చేయగలవాడనని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రజాభిమతమును పాటించి నా కష్ట సుఖాలను కానీ ఇష్టాయిష్టాలను కానీ లెక్కసేయకుండా జనరంజకముగా ప్రజాపాలన చేయగలవాడనని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తికి రామచంద్రుడు బయట
అదిగో నీ వంశకర్త సూర్య భగవాన్ రఘుకులాన్వయమునకు మూల పురుషుడైన ఈ మహనీయునకు పుష్పాంజలులు సమర్పించునాయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం. గురుదేవ, మా రఘువంశోద్భవం ధర్మం తప్పకుండా నడిపించిన రఘురాముని ప్రణామం. రాఘవ పుత్ర పౌత్ర ప్రాప్తి. సీతాదేవికి ఇంకా రత్నాభరణాలు అలంకరించే ఎన్ని ఆభరణాలున్నా
నీకి నవ్వులు పువ్వులే అలంకారాలే. చూడవలసిన పని ఏముంది ప్రేయసి సమీపించినప్పుడు వీణా పంచుల వలె హృదయ పంచులు వాటింతట వేసుకుంటాయి. సీత రత్నాభరణ పురుషుత్రాలయాన్ని చూస్తూ ఉంటాను. ఆనాడు మిగిలిన నుంచి అయోధ్యకు నిన్ను తీసుకొచ్చిన అనుభవాలన్నీ స్మరణకొస్తుంది. నీకు ఇంకా జ్ఞాపకం ఉంది ఆనాటి నేను సతి సింధూర తిరగడానికి తోడు ఈ చంద్రవంతుని విద్య ఆర్యపుత్రులు సూర్యవంశపు రాజులయ్యింది కూడా చంద్రవంకన దిద్ది సర్వసములైన సార్వభౌములు అనిపించుకున్నారని చమత్కరించావు కదూ జ్ఞాపకం ఉందా? అంతేకాక ఆ రేఖను మన ప్రేమ చెప్పినందు ఈ శయ్యానందరంలో ఉన్నప్పుడు అలాగే దిద్దుకుంటానని వాగ్దానం చేశాను. మమ్మల్ని గురించి మా పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? సంతృప్తులైన ప్రజలు ఏమనుకుంటారు ప్రభు? రామరాజ్యం భూతల స్వర్గం అనుకుంటున్నారు. మా పొగడ్తలు మీరు చెప్పనక్కరలేదు, మేము వినక్కరలేదు. చెడ్డవాటలు మా చెడిపడంలే నేనేం చెప్పగలను ప్రభు. ఏ వీధికి పోయినా తరువు కాటకాలు లేవని, అకాల మృత్యు లేదని, జాల చోర బాధలు లేవని వీనివల్ల రామరాజ్యం అందరూ పొగడ్డలే. చాలా సంతోషం. ప్రభుత్వానికి ప్రజావాక్యమే ప్రాణం. మీలాంటి గూఢచారులే మాకు కళ్ళు చెవులు. అందుకే మేమింతగా అడుగుతున్నాం ప్రభు. నేడుక గృహస్థు మాత్రం ఏమన్నాడు? శ్రీరామచంద్రుడు స్వార్థపరుడని విమర్శించాడు ప్రభు. కారణం చెప్పాడా? చెప్పాడండి. ఏమని? పండుగలకి పబ్బాలకి కూడా దాన ధర్మాలు చేద్దామంటే రామరాజ్యంలో యాచకుడే కనిపించలేదన్నాడు ప్రభు. సరే సరే భద్రా, నీవు తెచ్చిన వర్తమానం కూడా ఇటువంటిదేనా? ముక్కోటి దేవతలు పొగిడే రామరాజ్యంలో వేరే వార్తలేముంటాయి ప్రభు. ఒక్క మాట, నిజమెంత నిష్ఠూరమైన కఠినమైన ప్రభువులకు తెలియ చెప్పటం మీ కర్తవ్యం. మీ ధర్మం మర్చిపో. చాలా బాగుంది అర్జున. మీరు మెచ్చుకోవచ్చు కానీ నాకు దుఃఖ లేదు. ఏమంటే మీ ముఖకాలున్న సీతారాముల చరిత్ర అతి పవిత్ర ఆదర్శనీయం. నా చిత్రలేఖనం ద్వారా న్యాయం చేకూరుతుందా అని వేసింది. ఎందుకు సందేహం? లోక ప్రసిద్ధుడైన చిత్రకారుడు. నీ చిత్రాల వల్లనే రామకథ ఆచంద్రార్థం కావాలి. నీ సెలవు ప్రకారం నేను చిత్రిస్తాను, కానీ చిత్రాలు కాలానుగుణ్యంగా జీవించిపోతాయి. ఈ పుణ్యకథ ఏ మహాకవి అయినా
కావ్యంగా రచిస్తే ఆ చంద్ర అర్థమవుతుంది దేవం. కానీ అతి మహాకవి ఎవరు? ఎక్కడున్నారు? రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలకీలలన్ పావని అయిన సీత అసమాన పతివ్రత లోకమాత సంభావన చేసి గై కొని సుపరులు మెత్తగా లక్ష్మణుడు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్ ఎనక విత్తం గురుదేవా, ఒక్కొక్క తల్లి వేషం కళ్ళ కట్టినట్టు చిత్రం ఎదుట పెట్టినట్టు సజీవంగా కదులుతూ ఉన్నట్టు అతి మనోహరంగా ఉంది. ఇంత ఈ రామాయణంతో వాల్మీకి మహాముని కవితా మాధుర్యం లోకం తెలుసుకుంటుంది. నా కవితా మాధుర్యం కాదు నిత్యానంద, రామకథా మాధుర్యం ఉంది. నీకుతో రామాయణ రచన పరిసమాప్తి కాబోతుంది. పరిసమాప్త్య? ఎంత విన్నా తనివి తీరని సీతారాముల కథ. ఇంకా ఉంటే బాగుండును. ఇంకా శ్రీరామచంద్ర ప్రభు అమ్మా కౌసల్యాదేవి, మా జానకి సీమంతోత్సవం మహావైభవంగా జరిపి మీరు ఆనందించారు. ఆడబిడ్డను మొదటి పురుడు పుట్టింట పోసుకోవటం ఆచారం కదా. నిజమే గణకరాజంత, పుట్టినించి ఆశలు అనురాగాలు మీరు కాదనగలవా? కానీ ఇక్కడ స్త్రీగలం అందరూ ఈ పుత్రోత్సవం కూడా అయోధ్యలోనే జరిపించాలని బలాటపడుతున్నారు. నా అభ్యంతరం ఏం లేదు. ఏమమ్మా కేటయ్య రాజపుత్రి, సుమిత్రాదేవి మాట్లాడి. ఆశపడ్డ మాట నిజమే, అయినా మీ అల్లుడు అభిప్రాయము కనుక్కోండి. రామపుత్ర విన్నావు కదూ మామగారు, రాక రాక ఇంతకాలానికి ఈ విధంగానైనా మా గృహాన్ని పావనం చేశాను. మీ అభిష్టాన్ని నేను కాదంటానా? సంతోషం. ప్రయాణానికి సుఖముహూర్తం నిశ్చయిస్తాను. ఏమిటమ్మాది? మీకు నా ఏంటంటే వాక్యలు నాకు తెలుసు. నేను నా భర్తదంత అరణ్యవాసానికి వెళ్ళి అనంతమైన కష్టాలు ఎందుకు అనుభవించానో మీకు తెలుసు. నేను శ్రీరామచంద్రుని పాద పద్మాలు విడిచి ఉండలేను, ఆసక్తి రాలేను. అమ్మా నాన్నగారు నన్ను మర్చించండి. అదేమిటి జానకి, ఉదయం లేన తండ్రి గారు అంత ఆప్యాయంగా తీసుకువెళ్ళాలని వస్తే? నా కోసం కోడల్ని మందలించక్కర్లేదమ్మా. నా చిట్టి తల్లి మనోభావం అర్థమైంది. ఆమెకు శ్రీరామచంద్రుని సాన్నిధ్యమే మోక్షం, స్వర్గం కైవల్యం సమస్తమూలం. అదే ఆదర్శ సతీధర్మం కూడా. అమ్మా కౌసల్యాదేవి, ఇక మా జానకి భారం అంతా నేను నిశ్చింతగా తప్పువ్వనంత. Thank you.
ప్రశాంతమైన పుణ్యాశ్రమాలను సందర్శించి మునిపత్నుల ఆశీర్వాదాలు అందుకుని రావాలని. ఇదేమి కోరిక సీత? అందుకిదా సమయం. 14 సంవత్సరాలు అరణ్యవాసంలో పడ్డ పాటించాలి. ఋషిపత్నుల ఆశీర్వాదమే పొందదలుచుకుంటే వారినే ఇక్కడికి సగౌరవంగా రప్పిస్తాను. వారికి అచ్చము కలిగించవద్దు. అదేగాక ఋషాశ్రమంలో మునిపత్ను సహజ ప్రశాంత పరిస్థితిలో చూడాలని ఆశగా ఉంది. దేవి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నీ మాట కాదని తప్పక నెరవేర్చు. నిద్ర రావడం లేదా? విజయాలు వచ్చాం, పడుకోండి. ఎందుకే
నా మనసులో విజయాలు లూగుతుంది. అదేంటమ్మా? ఆరు పుత్రులు నాకు ఉత్తమం నుంచి అనుగ్రహించారు. వారిని విడిచి వెళ్ళడానికి నా మనసు ఆలోచన ఎందుకమ్మా? మీరు కోరితే ప్రభునే మీకు కూడా వస్తారు. నిద్రపండి అమ్మా. అలా బొమ్మలా కూర్చున్నాయమ్మా వేణతి. ఒక్క క్షణమైనా ఉండలేదు ఆసక్తి రా. ఈ జన్మలోనే కా ఎన్ని జన్మలకైనా ప్రభు ప్రభు జన్మలోనే కా ఎన్ని జన్మలకైనా ప్రభు. సీత మనకి ఎడబాటు ఎందుకు వస్తుంది? మనల్ని ఇంత సురాసులైనా వేరు చేయ ఏమిట్రా ఎన్ని రకాలు అవుతున్నావు? పోగొట్టాలన్నీ కారణం తింటున్నా. ఎవరి పాపం నీ పెళ్ళ మీద ఎంతున్నాయి? ఎవరు నా తలం? అది నా తలం రాత్రి పిశాచి పూతు దెయ్యం. దాని పేరెట్టే నీ మాట నిలబడుతుంది. ఎక్కడికెళ్ళా? ఎంత అద్దరు ఎక్కడికెళ్ళా అంటాను? నాన్న ఎక్కడికి వెళ్ళాను? మా అప్పగారికి వెళ్ళాను. నేను ఇక్కడ ఉండగా మీ అప్పగారి దగ్గర నీకేంటి పని? నిన్ను నరికేలా కంపెనీ లెక్క కొడితే ఏం చేస్తుందా? కూరలో గుంజుకుంటున్నా గుంజుకుంటున్నానా? ఏం చేసిన మా అప్పగారికి వెళ్ళాలని చెప్తున్నా ఎందుకు అలా గుంజుకుంటావు? అప్పగారికి వెళ్ళావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలుసు? నువ్వు తూరిలో ఇంటికి వెళ్ళదు అక్కడ నీ పేరుకునే. అరే అదేట్రా నీకు సంబంధం అయితే దాన్ని ఇప్పుడు కదా జరగలేదు. ఎందుకంటే మా అప్పుడు నువ్వు ఇప్పుడు వెళ్తున్నావా? నాకు రాకలేదు. దాని కాదు నా ఇంట్లో ఎక్కడికి లేదు. ఆ సూర్యుడు యాడిపోతా? ఇది నీ పెళ్ళం కదా యాడిపోతా? అవునవును పెళ్ళలోనే బెల్లలో చూస్తున్నాను. నీ ఎత్తి మీద ఎత్తింది పోవాలి. అయ్యిందానికల్లరెందుకల్లుడా కోరల్ల
అప్పగోడి పిల్లల అయ్యవాని కళ్ళరెండు కళ్ళు నీ అత్త మొదలు చూడరమ్మా నీ కాదు మామా నీ పిల్లలు తిండి కమ్ముడా ఇప్పుడు ముక్కేమి వచ్చింది కమ్ముడా తప్పకాది ఉన్నాడు చెప్పడు మాటిన్నాడు తప్పకాది ఉన్నాడు చెప్పడు మాటిన్నాడు అప్పడగా పోయింది అది ఒక తప్ప అప్పడగా పోయింది అది ఒక తప్ప అప్ప వాళ్ళప్ప నీ మాటలు నేనప్ప నీకు చాలే తప్ప ఇటువంటి స్తోత్ర పాఠాలు నాకు నచ్చదని నీకు తెలుసుగా. నా దోషాలని ప్రజలేమైనా ఉపయోగించి చెప్పు. ప్రభు, దుర్జనులు తాగుబోతులు ఆడే మాటలు ఈ చెవిని పడితే ఈ చెవి నుంచి వదిలేస్తాం గాని నాపకముంచుకుంటామో పట్టించుకుంటాము. అదే తప్పు. తన తప్పు తాను తెలియగూరేవాడు అందరి మాటలు పాటించాడు. భద్ర, నీవు విన్నది విన్నట్లు దాచకుండా చెప్పు. వినటానికి కష్టమైన మాట, చెప్పడానికి నోరెలా వస్తుంది. ప్రభు ప్రభు, నన్ను క్షమించండి. క్షమించను. భద్ర, నీ కర్తవ్యం నీవు నెరవేర్చవలసింది. ఎలా చెప్పను రామచంద్ర ప్రభు, నేడు ఒక దుర్మార్గుడు భార్యను సంశయించి వెళ్ళగొట్టాడు. ఊళ్ళో పెద్దను తగు తీర్చుకోగా ఏడాది లంకులో ఉన్న సీతను తెచ్చి ఏనుకుంటున్న వెళ్ళి ప్రభు, ఆ ప్రేణను రద్దు చేయకూడదు. ప్రభు, అనుకుంటే అతను మాత్రం ఎలా కల్పించుకుంటాను. ఇంత మధ్యక్రీడా విన్నావాడు కనుగోచన పట్టచ్చు.
ఇదంతా నా ప్రారంభం సోదరులారా, ప్రాణాతికమైన నా చేతిని ఎడబాసి నేను ఒక క్షణమైనా జీవించగలనా? మీలో ఎవరైనా ఒకరు ఈ సింహాసనం అధిష్ఠించి నన్ను ఈ రాజభారం నుంచి విముక్తి చేయండి. ఆ మంగళం శాంతించుగాక. అన్న, సీతమ్మ ఎడబాటేమిటి, సింహాసనం త్యజించటం ఏమిటి? మీరేమో భ్రాంత చేతస్కుడమైనట్టున్నావు. లక్ష్మణ, ఇది భ్రాంతి కాదు, సత్యమే చెప్తున్నా. నాకు ఈ ప్రభుత్వం వద్దు, పాలన వద్దు, ప్రజలు వద్దు. భర్త, రేపే నిన్ను పట్టాభిషిక్తుడి చేసి ఏమిటి ఆందోళన? ఆందోళన కాక ఏమిటి? ఇప్పుడు సీతనైనా పరిశీలించాలి, సింహాసనమైనా పరిశీలించాలి. అన్నా, నీ మాటలేమిటో మాకు అర్థం కావటం. ఏమిటా? నిష్కారణమైన అప్రెండ వచ్చింది, మన రఘువంశ కీర్తి ప్రతిష్టలు కలుషితమయ్యే దుర్దినం వచ్చింది. మన పౌరులలో ఒక భార్యను అనుమానించి బెడలగొట్టి ఏడాది పాటు లంకలో ఉన్న సీతను తెచ్చి ఏనుకుంటున్న వెర్రి రాముడి వంటి వాడిరా అని. ఎవడా దుర్మార్గం? అగ్నిదోషు చేయన పుణ్య ప్రకృత సీతాదేవిపై నింద మోపిన ఆ నీతుణ్ణి చిత్తవద చేస్తాను. లక్ష్మణ, నా ప్రజలు నిందిస్తున్నావా? లంకలో ఆనాడు సీత అగ్ని పరిచయం నీవు నేను సాక్ష్యమే కాదు. ప్రజలకేం తెలుసు? ఏది ఏమైనా ప్రజావాక్యం పాటించడం ప్రభుత్వం. నేను ఇక ప్రభుగా ఉండగా ఈ అపవాదు లోకవ్యాప్తం కాకముందే సీతా సమేతంగా తప్పవనానికి పెడతాను. మీలో ఏ ఒక్కరైనా ఈ రాజభారం స్వీకరించండి. అన్నా, మేము నీ సేవకు దుఃఖం. నీవు ఆజ్ఞాపిస్తాం, అగ్నిలోనైనా ఉంటుంది. అంతేకాదు, రాజ్య త్యాగం అన్న మాట నీవు అనకూడదు, మేము వినకూడదు. నన్ను నిరంతర దుఃఖంలో తీయటమే మీకు వీడుక. సరే లక్ష్మణ, నీ వదిన సీతను రేపు భాగీరథి సమీపారణ్యంలో పిలిచి. అన్నా, అన్నా, ఈ మాట నువ్వు నిజంగా అన్నావా? నేను పొరపాటుగా విన్నాను. జగదేక సాధ్యమైన సీతాదేవి, ఇంకా నువ్వు శంకిస్తున్నావా? నాకు తెలుసు సీత పావనత్వం కన్నా పావనమైంది. అయితే ఆ ఇల్లాలని పరిత్యజించటం అన్యాయం కాదా? న్యాయాన్యాయ విచారణ ప్రభుడనైన ఆది కాని పుత్రుడమైన నీతి కాదు. మారు మాట్లాడక నా ఆజ్ఞ పాలించు. అన్నా, నేను ఘోర కార్యం చేయలేదు. ఏ జగన్మాత పుట్టినంతనే భూదేవి పవిత్రమైందో, ఏ అనవచ్చితీను మెట్టినంతనే రఘువంశం పావనమైందో, ఏ పరమ పావని నామస్మరణ మాత్రం చేత పాపాలన్నీ పటాపంచలవుతాయి. అట్టి మహాసాధు నువ్వొత్తర చరిత మా తల్లి సీతమ్మను అడవిలో దిగువడమా? ఏ మహనీయ సాధు జగదేక పవిత్రత బ్రహ్మ రుద్ర సుత్రములు హవ్యవాసనుడు ప్రస్తుతి చేసిరో. అట్టి తల్లి సీతామహిళా శిరోమణిని దారుణ కానన వీటి కంపగా నీ మది ఎత్తులపే
అన్న నీవు దూరికి రాంతుండడం కాదు. నా కర్తవ్యం నిర్వర్తించటం. నేను దయ దాక్షిణ్యం ప్రేమ పాటించేవాడిని కాదు. నేనిప్పుడు ధర్మ సంగతముగా ప్రజారంగపురైన రాజారాం. తెలుసున్నానయ్యా, తెలిసింది. నువ్వు కేవలం కీర్తికాముడు ప్రతిష్ట ఒక సింహాసనం కూడా నా చేత కట్టే నాకు ఎక్కువ పాత్ర. అయితే అట్టి అర్ధాంగి రత్నం అనవచ్చు సీను. అడవుల్లో విడిచి రమ్మడానికి నీకు నోరెలా వచ్చిందన్నయ్యా? సీత నా అర్థాంగి కనుక ఆమెను పరిచయించి నా తప్పు లేదు. ఆమె నా సొత్తు. అంతేకాదు, ఇక్ష్వాకు మహారాజు మొదలు మన తండ్రి దశరథ మహారాజు వరకు మన పూర్వులు అర్జించిన కీర్తి నాది కాదు. దాన్ని కలుషితం చేసే అధికారం నాకు లేదు. ఇక మా ఎక్కువలు అడవిలో నేను సింహాసనాన్ని ఎత్తి పెట్టుకుని వినియోగత పూర్తి కృషించుకోవలసిందే. కానీ మాకు సుఖపడే మాట లేదు. ఆ సౌభాగ్య విగ్రహం అన్నా తప్ప మారు పలికవా నా మీద. ఒకసారి ముందు పల్లెలో చూసి రావాలి. ఆమె సమీప ఆమెను గంగా నది సమీపాలని అనిపించారు. ఈ విషయం రాజమందిరంలో మరెవరికి తెలియకుండా గోప్యంగా ఉంచవలసిన బాధ్యత మీకు. నీవే పట్టా చిత్తడబడ్డు. ఈనాడు నాకు ఈ సంక్షోభం ఉండేది కాదు. దుర్ధర గుర్తు కారణమైన ముళ్ళకెచ్చడు నా నెత్తిన పెట్టడానికి తాకింది. అన్న, సింహం చేయవలసిన మహత్కార్యం చిత్తనికి చేయగలదు. రవివంశ చక్రవర్తులు మహామహులు ధరించిన కిరీటాన్ని నేను ధరించగలను. అది రఘువంశోత్తముడమైన నీకే చెల్లి. అందుకే వచ్చింది నెత్తి. ఆ చక్రవర్తులు ధరించిన కిరీటాన్ని నెత్తిని పెట్టుకుని ఆ మహామహులు ఆర్జించిన కీర్తిని మట్టిపాలు చేయలేక లోకోపవాదానికి భయపడవలసి వచ్చింది. పరిష్కారమైన జానికి పరిచయించవలసింది. కర్కశ పాషాణ ప్రజలను గర్భవతిని తిరిగి కాళ్ళకు పంపించవలసి వచ్చింది. సీతాదేవిని పరిచయించారా?
నిన్ను పుచ్చుకోనుకుంటాను. నా వాసేది నా ఎంత నీకు పుచ్చు తత్పర్యమే ఉంది. ఈ రాజ్యభారం నువ్వు బోధించావు. నా దానితో నేను తప్పు అడిగిపెడతాను. ఇంతవరకు నా తల్లి చేసిన ఒకటాలిగా ఇంకా తలెత్తుకోలేకుండా ఉంటాం. ఇంకా ఎందుకు పడుతున్నా నా మాట పడిచి విడి పెట్టిన ఆడము. నీవు తమ్ముడవు కాదు, నేను అన్నను కాదు. పురుషోత్తముడు అనే పేరు పొందా, సుగుణాభి రాముడు అని కీర్తి అంటా. అగ్ని సుచిరంతో మహాసాధ్యుల అర్థాంగిని అడవులకు వెళ్ళగొచ్చి నీవే అప్రదిష్ట పరిచేస్తావు. పుట్టుక చేతనే భూదేవిని పునీతగా చేసి నిన్ను చేపట్టి నీ కీర్తి బ్రహ్మలోకం వరకు వ్యాపింపచేసి రఘువంశం వెతి తన పాఠ్యవృత్యం చేత ఛాయాదేవిని కూడా మరపించి నీ పితృపితామహ ప్రతిదామహులను కూడా ఉద్ధయోకాలకు ఇచ్చి అతి పరమ పావన సీతకు అప్రవిష్ట ఆ అమాయకులను త్యజించడం నీ ప్రతిష్ట. ఆమె నిర్మలాంతి కిరణం నాకు తెలుసు. తెలిసి ఇలాంటి ఘోర కార్యం ఎందుకు చేశావు? లోకంలో ఎక్కడైనా కోడలి గుణదోషాలు ఎంతవలసింది అత్త. ముగ్గురు అత్తల అంతఃపురం పాలిస్తూ ఉన్నప్పుడు మాతో ఆలోచించకుండా గుణవతిని వెనగొట్టడానికి నీకే అధికారం ఉంది. ఎంత దుర్మార్గుడైనా గర్భవతి అయిన భార్యను గారంగా చూస్తాడు, అత్తకు ముత్తకు తీరుస్తాడు, అంతేకాని ఇలా అడవి పాలు చేస్తాడా? ఇంతకంటే మహాపాపం ఏమైనా ఉందా? లేదమ్మా, ఇంతకంటే మహాపాపం ఉందంటూ ఆ పాపానికి నిష్కృతి లేదు. ఇన్నాళ్లకు మళ్ళీ అయోధ్య రాజమందిరం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తుంది. సీతా సమయం చేతులారా ఎత్తి పెంచి ముద్దు ముచ్చట్లు తీసుకునే శుభ సమయం వస్తుందని ఉరిచిపోతుంది. తిరుగుపాటుల అనాలోచితంగా ఎంత పని చేశావు రామభద్ర? నేను అనాలోచితంగా ప్రభువు ప్రజావాక్యానికి దిక్కుబడక చూస్తాము. కాకపోయింది అదే ప్రమాదకరమైన వాటిని కూర్చుని ముందు ముందు అదే కట్టుదండి. భాగస్వామిత్ర వారు తప్పు చేసినప్పుడు అలా చెయ్యి సీతారాముల్ని చూపిస్తాను. ప్రభుత్వం తల్లి రద్దు చేస్తారు తల్లి. ఏమిటి మీరు అంటే కలుపుని పంపి ఆ అమాయకానికి వార్త తెలిసి కంటకడి పెట్టకముందు మాత్రం వచ్చి పగలకం మహనీయమైన కార్యం ఏముందమ్. నీ కుమారు క్షేమనైనా హింసించలేను, కానీ నీ ఘోరం చేసిన వాడు ప్రజారంజకుడైన రాజారాం. నీలో చెప్తే నీవే అర్థం చేసుకో. జగన్ని తిరిగి రక్షించమని కాదు, జడపాయ వద్దని అగ్రహించము. ఆనాడు శుక్రవాక్య పాలన చేసినట్టు నేను మాతృవాక్య పాలన కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి నా సీతతో తపోవడానికి వెళ్తానమ్మా. నిమిషానికి ఏమి తరుగునో ఎవరు హించెదరు, నిమిషానికి ఏమి తరుగునో ఎవరు హించెదరు. విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. సంచయ నిజముగా కేను వేసిన పాదను వారెవరు, రాజే ఇది శాసనమని పల్పిన ప్రతిఘటించు వారెవరు. కేనిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కరుణామయునిది సాధన లేక కఠిన కార్యమనబోరా, సాధులకెప్పుడు వెదలేనా
తీరని దుఃఖపు కథలేనా ఎనిమి దానికి ఏమి జరుగునో ఎవరు ఇంకెదరు కులమున జనిగిల్చినను పసులు ఈ దారుణము సహించగరా విను వీధిని శ్రేణులుగా నిలిచి విదూరముగా చూచగరా ఏమి కానికి ఏమి జరుగునో ఎవరు చెదరు ఎదుగని ఇల్లాలికి ఎందుకో జీవనవాసాలు తరపి చూసిన బోధపడగునే దైవ విలాసాలు ఎనిమి దానికి ఏమి జరుగునో ఎవరు చెదరు అగ్ని పరీక్షకే నిలిచిన సాగిని అనుమానిల్చుట న్యాయమా కల్పుని మాటయే జనవాక్యము మని కల్పుని మాటయే జనవాక్యము మని అనుసరించుకే ధర్మమా ఎనిమి కానికి ఏమి జరుగునో ఎవరు చెదరు విధానమును తప్పించుటకై ఎవరు సాధించెదరు ఎవరు గిల్చెదరు పట్టాభిషేక సమయమున నీవు చేసిన ప్రమాణం రామచంద్ర నీవు జానకీనాథుడు జనార్దుడు కూడా ప్రజాక్షామానికి ఎన్ని కష్టాలు వచ్చినా సమరించామా మహాముఖులారు మేరు సమాన తీరులైన పుణ్యమూర్తులు మీరే కదా అప్పుడమైన నీటలనే రఘువంశకి ఆతంకరాకమైన భక్తులు ధైర్యమా ప్రాణ సమానమైన సీతను విడిచి జీవస్థమాన్ని రాఘవా నీ తాతనైన నేను ఇందుమతి వియోగం అనుభవించలేదా కుమార రామచంద్ర ఇది పరిశాతమే నీ కంఠభారమైన వెలుదీయక రవివంశకీర్తిని కూడా నీ తల మీద పెట్టుకో సంకోచిస్తానే అది నీ విధి నట్టడివికి పోయే వారికి దారి చెన్ను ఏమిటి తల్లి అదేంటి లక్ష్మణ నీ ముఖం కళా విహీనమే చిన్నపోయింది ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా లేక నీ అన్నగారికి ఇష్టం లేని అరణ్య సందర్శనం కోరినందుకు కోపమా ఎంత మాట తండ్రి పరమ పావని
మాతృ సమానురాలవైన నీ మీద నా కోపం, కుసుమ కొమ్మరివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనస్సులో పుంజే పరితాపం. నాకు ఇష్టం లేదు లక్ష్మణ. ఈ అరణ్యవాసం నాకు అలవాటు లేదా. ఈ ప్రకృతి సౌందర్యం, ఈ మనోహర అరణ్యం చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నా జీవిత కాలం అంతా ఇక్కడే గడిపోయాయని గుర్తుపడుతుంది. అదేమిటి లక్ష్మణ ఆ కారణంగా దుఃఖిస్తున్నా? నా పాపిష్టి జన్మకు దుఃఖంగా సంతోషం ఎలా వస్తుందమ్మా? నా మనసు భయం పడుతుంది. ఎవరికి ఏ ఆపద వచ్చిందో చెప్పు నాయన. ఇంతకు భూమి వచ్చి పతపోదు నేవిల్లి దుస్తులు దైతు చేబడిన సీతను బ్రహ్మర ఏలుతున్నవాడు ఎంతటి విమోహి రాముడని ఎగ్గులు వల్పినాలకేసి భూకాంతుడు నింద జరిగి భూకాంతుడు నింద జరిగి నిన్ను కానల లోపల గిరిచి రమ్మని నిన్ను కానల లోపల గిరిచి రమ్మని లేదు తండ్రి, సత్యమే చెప్తున్నా. రామాజ్ఞ కాక నేను దుర్బలను కలిగించాను. నీ వంటి మహాసాక్షిని అడవుల పాలు చేసి మహాపాపానికి ఒడి కట్టుకున్నాను తండ్రి. సదా సీతారాముల పాదసేవలో పునీతుడనైతే గర్భవతి అయిన ఈ మహాసాధి ఎట్టి ఆపదా కలగకుండుగా. మనసు ఎలా రాయి చేసుకున్నావు? రామచంద్రులకు నేనెందు సంశయము గాని సందేహము గాని లేదు తల్లి. తాను రాజుగా ఉంది రఘువంశ కీర్తికి కళంకం రానియకూడదని ఇలా చేయవలసి వచ్చిందమ్మా. లక్ష్మణ గంగవతి నన్ను అడవి పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇరువడిస్తుందా? శ్రీరామచంద్రుడు రాదేంటి? నేను రాణిని కానా? నాకు ఆ బాధ్యత లేదా? నేను మాత్రం ఆయనకి అపకీర్తి రాణిస్తానా లక్ష్మణ? అమ్మా, సాక్షాత్ ధర్మస్వరూపుడి వైన నీకు నేనేం చెప్పగలను తల్లి? ధర్మస్వరూపుడు మీ అన్నగారు మీ తాత ముత్తాతలు కాని నా వంటి నిర్భాగ్యురానికి ధర్మం ఎక్కడుంది ఆయన? నేనెంత పాపి నేను నన్ను చేర పిలిచి జరిగిన సంగతి చెప్పి నన్ను ఆజ్ఞాపిస్తే అడవునికే కాదు అగ్నిలో దూకం వందా నేను విడిపిస్తానా? చేపట్టి దిమ్మదలు క్షణమైనా విడవకుండా శ్రీరామ చేరే నా సర్వస్వం అనుకున్నాను, కాంతినే స్వర్గం అనుకున్నాను, ఉగ్ర విందమే నాకు మోక్షనుకున్నాను. సుతతి అపవాదు నెత్తిన పెట్టి నన్ను అడవి పాదు చేస్తాను. ఇందుకేనా నన్ను అగ్ని పరీక్ష చేశారు? ఇందుకేనా ఆయన తిరిగి తీసుకువచ్చారు? ఇంకెందుకు పాడు చేస్తాను? ఆ గంగపడి హత మారితే తీరిపోతుంది. అమ్మా నా మీద ఆన అతి సాహసం చేసుకుంటుంది. నా రామచంద్రుని చూసే భాగ్యం లేకపోయిన తర్వాత నాకెందుకు లక్ష్మణ?
నీ గర్భస్థమైన రవివంశవర్ధనుని కోసం తల్లి, నేను విని అయితే రాశికి వంకుడు అవుతాను. అదే కాక లోకులకు నా ముఖం దాచూపించగలను. నిన్నెందుకు శ్రీరాముడు చూపించాడంటే ఏమని చెప్పుకో. ఇంకెలా తల్లి, తాలినికి ఆటపట్టైన ధరించి నేను బిడ్డ నీవైనా తృతి సత్యము ధర్మం ఏనాటికైనా జయిస్తాయని జగానికి తాతం. సాత్విల నామం సాహసించి రామచంద్రులకు ఆ ప్రతిష్ట చేస్తావా తల్లి? అమ్మ, రామచంద్రుడు తన హృదయం తనే తృప్తి వేసుకున్నట్టు అర్థండివి కనుక నిన్ను దూరం చేసుకుని ఘోర బాధ అనుభవిస్తున్నా. తాను మాత్రం నిన్ను విడిపి క్షణమైనా ఓర్వగలడా తల్లి? అవును చూడా, వడలు తెలియని గుప్పం ఉండబట్టలేక నా శ్రీరామచంద్రుని అనరాని మాటలన్నాడు. రామ పాదాల వింద సేవకు దూరం అవడం నా పురాకృత ప్రారంభం. నేను కష్టాలకే పుట్టే, నాకు చుఖపడే రాత ఎలా వస్తుంది? అపవాద దూషితైన కాంతను బాతి పతి కీర్తి బంధుట భావ్యమను కౌసల్యాదిగా గల్గు అత్తనటేను కడు భక్తితో మృక్కులిడిపి నలుము కోడి కోడ తీయలు నన్ను పలు మారు తల పోసి ఎమ్ము నింప నిరుపయోగమనుము ప్రజలని తమీద మోదంబు పడయుడనుము పతిని ఎడవాసి పతిని ఎడవాసి ఇక సీత బ్రతకదనుము జన్మ 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 జన్మములకు రామ సార్వభౌము పరమ పావను భక్తగా పడుతున్నాను. అమ్మా, నీ వంటి లోకోత్తర చరితను నడిలో ఎట్లు దిగమించిపోగలను? కఠోరమైన రామాజ్యమే ఎట్లు దాటగలను? నన్ను మన్నిస్తు తల్లి, మన్నిస్తు. ప్రతిదినేను తొలుదొంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనల నంది చెరింపు తదీయ భాగ్యమీ గతి ఎడమాయే ఇంకెప్పుడుగాంతు భవత్పద పద్మము నమస్తములు సేతునమ్మా కడసారి గ్రహింపుము జానకి సతి జానకి సతి. సెలవు. అమ్మ, నా వంటి నిర్భాగ్యురాలని ఎందుకు కన్నావమ్మా? అమ్మ 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 అమ్మ, రత్నగర్భనైన తల్లిని నేనుండదు. నీకు నిర్భాగ్యత ఏమిటి వెళ్ళి? నేను చేదారు విడిచిన ఆ శ్రీరాముడి నిర్భాగ్యం, అయోధ్య ప్రజల నిర్భాగ్యం. ఇంటిని కల్పించిన దుర్మార్గుని నేను ఉపేక్షిస్తాను. నా తోడి మహాభూతములారా, విజృంభించండి, ప్రయణ కాగడం చేయండి. ఈ జగత్తులో ధర్మం నశించింది, జ్ఞానం ఆక్రమించింది, ఇంక సృష్టి ఆవాస రాముడు గర్భిణి అయిన భార్య రుద్రాజ దురాసు అగ్ని
ఉచిత పుణ్యశీల ఒక బాలికు మాటకు వీడినాడు అయోధ్యాజననాథుడే కఠినాత్ముడా నేను చెల్లింపగల ఆరాధును రాజ్యము ప్రజల నేను ప్రతిక్రియ దేవులు కులై రాముడట రాముడు గర్భవతి అయిన భార్యను కానాలకు పంపిన కఠినాత్ముడు ఇల్లాలు ఇడుమును పాల్చేసిన మూర్ఖుడు అర్థాండి అష్ట కష్టాలు పెట్టిన నిర్దయుడు ఇంకా రాముడని అడుగుతున్నాం బిడ్డను కనుక నన్నేమైనా అంతేకాని నా ఎదుట నా భర్తను దూషిస్తే నేను సహించలేదమ్మా సీత నీ ఈ దురవస్థ చూస్తుంటే నాకెంత బాధ కలుగుతుందో నువ్వు ఊహించావా శ్రీరాముణ్ణి పెళ్ళాడా కన్నీళ్లలో దోగాడు కాపురానికి వెళ్ళాం కాంతారవాసానికి మళ్ళా పోనీ ఎన్ని కష్టాలు గడిచి గట్టెక్కామనుకుంటే మళ్లీ నిన్ను అడవులకు పంపిన ఆ రాముడు సీతా మనోభిరాముడమ్మా నేను అడవులు పాలైనా సరే అంబుదిలో కూలిపోయినా సరే రామనామో విన్నంత మాత్రం చేత అనిర్వచనీయమైన ఆనందంతో పొంగిపోతా అమ్మా నీకేం తెలుసు నా ప్రభువుని ఎవరేమన్నా నేను సహించలే నేను సహించలేనమ్మా సీత సీత పోనీలేమ్మా నేను అనవద్దు నువ్వు వినవద్దు గర్భవతి నువ్వెందుకు నా కష్టపడతావు నాకు రామ్మ నా చిట్టి తల్లి కదా నా మాట వినమ్మా అమ్మా దుఃఖంతో తేలిపోయే దీనికి తల్లి కౌగిలి కంటే తల్లని నీడ పట్టి ఇంకెక్కడుంటుందమ్మా అయినా నేను ఇప్పుడు రాలేను ఏమమ్మా అమ్మా అపవాదం ఎత్తి పెట్టుకుని పుట్టింటికి చేరడం పుణ్యవతికి గౌరవప్రదం నీ కడుపున పుట్టినందుకు రఘువంశం మెట్టినందుకు శ్రీరామచంద్రమూర్తిని చేపట్టినందుకు రవికులాలంకారుడైన బిడ్డను కలి ఇదిగో నీ ప్రతిబింబమని నా శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి కన్నులారగ తుదిసారి తరువేరా వీర సుందర రామావతారమేను
ఆడబిడ్డల్ని కనుక్కుంటే ఇదే బాధ. తల్లిని కనుక ఏడుస్తున్నా. నీ కర్మ ఎలా ఉంటే అలాగే అనుభవించు. అదేంటి సదానంద అలా నిర్ఘాంత పోయి చూస్తున్నావు? అది స్వామి కళ్ళు గుర్తిగేనుమనేటట్టుగా నా భరణాలు స్వామి చూడండి. వీటిని జగడగను మహారంగంలో మాణిక్యమయ భూషణం. స్వామి ఇది మహాలక్ష్మీదేవి అయి ఉండాలి, అంతేగాని సామాన్య మానవులు మాత్రం కావు. అవును సదానంద, నీ వాక్యం అమోఘం. నీవు వెంటనే మన ఆశ్రమానికి వెళ్ళి ఒక పర్ణశాలను సమాయత్తం చేయించు త్వరగా. అంటే లక్ష్మీదేవిని మన ఆశ్రమానికి తీసుకొస్తున్నారన్న మాట? త్వరగా రండి, ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే. అమ్మా జగన్మాత, జానకీదేవి అమ్మా అమ్మా పూర్ణ గణపతి. దుఃఖభారంతో దుఃఖ దశ కాకుండా ఈ ఘోరారణ్యంలో ఏమిటమ్మా ఈ సాహసం? స్వామి ఈ నిర్భాగ్యురాలికి దిక్కు దశ ఏముంది? ప్రపంచమును తలెత్తుకునేందుకు తావు ఎక్కడుంది? బ్రతికి ఫలమేముంది? శాంతించు తల్లి, శాంతించు. జ్ఞాన దృష్టితో సర్వము తెలుసుకున్నాను. నేను ఈ సీతారాముల చరిత్రను రామాయణ రూపంగా రచించిన వాల్మీకినమ్మా, వాల్మీకి. ఈ దర్శన భాగ్యంతో నా జన్మ ధరించిన తల్లి, నా ఆశ్రమానికి విచ్చేసి నన్ను కృతార్థుని చేయమ్మా. మహాత్మా, నీ దయాంత కన్యకు నా నమస్కారం. కాని లోకాపవాదానికి గురి అయిన నాకు ఆశ్రయించి ఈ ఆశ్రమానికి అప్రతిష్ట, నన్ను క్షమించండి. అమ్మా ఎంత మాట అన్నావు, నీకు అపవాదేమిటి? తల్లి సృష్టి స్థితిలయ కారణమైన ఆదిశక్తి జగన్మాత మహాలక్ష్మి, నీ మహత్యం నాకు తెలుసు తల్లి. నిరంతర రామనామ సంకీర్తనంతో మారుమ్రోగైన ఆశ్రమంలో కలతదేరు, సకల శుభంధులు పడేదువు గాని రా తల్లి. ఈ ఉపసముద్రము నుండి నన్ను దరిచేర్చడానికి దైవం వలె ప్రత్యక్షమండి. అవశ్యం మీ పుణ్యాశ్రమండి, నా జన్మ పవిత్రం చేసుకుంటాను. కాదు సందేహం చెప్పమ్మా. నా పేరు బయలుపడకుండా అజ్ఞాతంగా ఉంటా, అనుగ్రహించండి స్వామి. సహస్ర నామావళితో పూజలందుకునే లోకమాతమైన నీకు దేవుడికి లోటు ఎందుకు తండ్రి? లోకపావని అనే పేరుతో నా ఆశ్రమంలో ఉండు గాని రామ్మ. ఇది మన ఆశ్రమంబు, ఇతట నీవు వసింపులోకపావని, సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురి తపస్సును. ముదముగ రామనామము, ముదముగ రామనామము తపోవన వెల్ల ప్రతిధ్వనించు. నీ పదములు సోకి మాయునికి పవనమై చెలువుదున మరో
విద్యావతి స్మరుద్వతి. ఈమె లోకపావని అని వనదేవత. మన భాగ్యవశము ఈ పుణ్యాశ్రమానికి ఏం చేసింది? మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈయనకు పరిచర్యలు చేయండి. చెప్తాం స్వామి. శ్యామ మీ పాదకం చేసి ఆ తీర్థం ఎక్కడ చదువుకుంటే పచ్చిమంటాడు కూడా ముట్టుకోవాలని తెలుసు కదా. ఇంతవరకు ఎక్కడికి ఈవేళ లోకపావని అనే వనదేవత మన ఆశ్రమానికి వచ్చింది. ఆవిడకి వసతి సదుపాయాలు ఏర్పాటు చేసి వస్తున్నాను. చాలండి, గొప్ప పని చేశారు. నా గొంతు ఎండిపోతాను. నడుము విరిగిపోయింది. ఓకే పోయిందండి, నడుము విరిగినా సరే మెళ్ళ విరిగినా సరే మీ పాదాలు చల్లగా ఉంటే నాకు అనిపిస్తాను. ఉంది నీ కోరిక, పాదాలు చల్లగా ఉంటే ప్రాణాలు మెల్లగా పోతాయి. ఈ ప్రాణాలు ఎక్కడికి పోవు. నేను బ్రతుకున్నంత వరకు మీకేం లేదు. ఏమిటా తెలియదు? ఏమిటా మీకు తెలియచండి. మా అమ్మ కులిస్త్రీగానే బ్రహ్మత్యం పొందింది. మా అమ్మమ్మ కూడా అంతే, వాళ్ళ అమ్మ కూడా అంతే. నేను మహాపత్రులతో కౌరవ పుట్టిందని. మీ పాతివ్రత్యం బంగారం అనేట ఉంది కాని కొంచెం శాంతం నేర్చుకోవే. అడగాలి శాంతం అంటుకోండి. పాతివ్రత్యం ఉంటే సరే, పాతివ్రత్యం ఉంటే త్రిమూర్తులనే జయించవచ్చండి. మానసులో లోకాన్ని చాటి చెప్పింది. మాయాసి అంటున్నారేమిటి? ఆవిడ మాకు చాలా దగ్గర ఉంటున్నారండి. అనసూయ మా అమ్మమ్మ తోటికోడలు ఆడబడిచి పెద్దత్త గారు కూతురు కోడలకి వెలుబడుతున్నారు. మా కూతురు ఏమనుకున్నారు అంటే నడు మళ్ళీ విరిగింది, మళ్ళీ విరిగింది. గురు చాదరి స్వామి స్వామి, ఇద్దరు మగపిల్లలు ఎంత శుభవార్త. రండి వెళ్ళ. ఏమో దృష్టం, ఏమో దృష్టం. ఆ ఇలా లోకపోవాలి దోసపడాలి. ఇద్దరు మగపిల్లలు అదేంటి కాళ్ళు పళ్ళు మీద కూర్చున్నారు. పూజకి అన్ని సిద్ధంగా కూర్చున్నారే. ఇక నాకు పూజ వద్దు, పురస్కారం వద్దు. రాండి. ఇంతకాలం పూజ చేశాను, ఏం ప్రయోజనం? ఒక్క బిడ్డ కన్నా నోచుకోలే చూడబట్టిన చెప్పలేదా ఉన్నాను. ఎందుకే నా మీద కోపం, ఏమిటే నీ పరితాపం? ఎందుకే నా మీద కోపం, కోపం ఎందుకు? తాపం ఎందుకు? చేసుకున్న పాపం ఇదంతా, చేసుకున్న పాపం. పిల్లా పాప కలగాలంటే చల్లగ దైవం చూడాలి. పిల్లా పాప కలగాలంటే చల్లగ దైవం చూడాలి. కావాలంటే వస్తారా, వస్తుంటే మానేస్తారా? ఎందుకే నా మీద కోపం? దేనికైనా ఈశ్వరానుగ్రహం ఉండాలి, లేకపోతే ఎంత పతివ్రతలు కోరలో పుట్టినా సరే, ఎన్ని పాద పూజలు చేసినా సరే ఏం ప్రయోజనం లేదు. అది మాత్రం తెలవారా,
ఎంత అపతారం చేశాను ఎంత అపతారం చేశాను పచ్చివ్రత కోవలో పుట్టి మీ పాడ పూజ నిర్లక్ష్యం చేశాను ఏది మీ పాదాల మా తల్లి సీతమ్మ ఏమైందో ఆమెను అడవుల్లో దిగవిడిచి నేటికి సరిగ్గా 10 సంవత్సరాలైంది. మీకు తెలియదే ఉన్నది వశిష్టముని. ఒకటి ఆగిందా 10 సంవత్సరాలైన సీతావియోగ దుఃఖం నుండి మా రామభద్రుడు తేరుకోలేదు. సీతమ్మ వెళ్ళిన తర్వాత తనేక చింత తప్ప చిరునవ్వు కూడా రాఘవుని ముఖాలు చూడలేదు. అమ్మా, సీతారాముల వంటి దంపతులు సృష్టిలో ఇది వరకు జనింపలేదు, ఇక ముందు జనింపకూడదు. అట్టి వారికి వియోగ దుఃఖం ఆ జన్మాంతం ఉంటుంది తల్లి, దాన్ని ఎవరు నివారింపగలరు? మీరు కూడా అలా సరించితే ఇంకా మా గతి ఏమిటి? అల్లుడు గారు ఋషశృంగ మునింద్రులు కూడా విచ్చేస్తున్నారు. మా రామభద్రుని మనశ్శాంతికి ఏదైనా ఉపాయం ఆలోచించండి స్వామి. అవును స్వామి, మా అన్నగారి నిరంతర నిర్వేదం చూచి భరించలేకుండా ఉన్నా. ప్రజలు కూడా రామచంద్రమూర్తి దర్శనానికై తహతహలాడుతూ ఆడుతున్నారు. ఏ ప్రజాక్షేమం కోరి శ్రీరాముడు తన ప్రాణ సమానమైన సీతను పరిత్యజించాడు, ఆ ప్రజల కష్టాలే అతనికి నివేదించాలి. అప్పుడు తన ప్రజాశ్రేయస్సు కోరి యజ్ఞయాగాదులకు రాఘవుడు కార్యోన్ముఖుడు కావచ్చు. అవును స్వామి, ఏ విధంగానైనా కార్యోన్ముఖుడైతే సీతావియోగం కొంతవరకు మర్చిపోగలుగుతాడు. సముచితమైన యాగమేదో మీరే సెలవివ్వండి పునీంద్ర. సకలార్థ సాధకమైన అష్టమేధ యాగం ఉన్నది, తద్వారా శ్రీరామచంద్రుడు కలతదేరి శుభంగు అందగలడు, రామరాజ్యం కూడా కరువు కాటకాలు లేకుండా సుభిక్షం కాగలదు తండ్రి. అయితే పూజనీయులైన మీరు ఋషశృంగ మునింద్రు మా రాఘవుని ప్రబోధించండి స్వామి. సరే. రాఘవేంద్ర గురుదేవ విశ్వశృంగముని నమస్కారం. దీర్ఘాయుష్మాన్ రాఘవేంద్ర, గతించిన దానికి చింతించడం నీ వంటి వీరోదాత్తునకు భాగ్యం కాదు నాయన. రామభద్ర, నీ ప్రజల్ని ఒకసారి చూడు. అవును రామభద్ర, సాధ్వీరత్నమైన జానకీదేవి వెళ్ళినది మొదలు కరువు కాటకాలకు లోనే ప్రజలు భీతి బాధలతో తప్పించిపోతున్నారు. ప్రజాక్షేమం కోసం మీ పూర్వరాజనిలో వచ్చిన అశ్వమేధయాగం నీ చేత కూడా చేయించాలని గురుదేవుడు మీ బావగారు సంకల్పించారు. పుణ్యాత్ములైన మన పూర్వీకులతో అన్న, త్రిలోక వీరుడవుని మహావీరుడు తమ్ములం లేవుండగా నీకు సాక్ష్యం కలిగే ఉంది. వివాహం ఆడడానికి సర్వలక్షణ సమన్వితులైన రాజకన్యలు ఎందరు? నువ్వు ఆ మాట కూడా నేను విరుద్ధ రామభద్ర ప్రభుడవుతా. నీవు అశ్వమేధ యాగం చేయకపోతే నీ ప్రజల కష్టాలు ఎలా తగ్గుతాయి? ధర్మాచరణ కోసమే భార్యను పరిగ్రహించడం. ఊయ చంద్రులు గతులు తప్పిన బ్రహ్మాదులని చెప్పిన ధర్మాచరణమైన నిరాకరణమైన పాపమే రాని లోకమే పోదు. రాముడు ఏకపత్ని, ఏకపత్ని శాంత. సీతారాముల అద్వైతత్వము నీవు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. ఆదర్శమూర్తులైన అతి పుణ్యదంపతులు ఇంకా సృష్టిలోనే అసంభవం. రామభద్ర, సకల దుఃఖహరణం సర్వశుభప్రదము అయిన అశ్వమేధయాగం నీవు రప్పుటకు వేదోక్తమైన ఉపాయం లేకపోలేదు. అవును, సీత విగ్రహం సువర్ణంతో చేయించి చెంతనుంచుకుని యాగం సాగించవచ్చు. Thank you.
శ్రీరాముడు శ్రీరాముడే సకుల సోముడు రాముడే శ్రీరాముడు శ్రీరాముడే సకుల సోముడు రాముడే శ్రీరాముడు శ్రీరాముడే జనకుని మాటల తలపై నిలిపి తనకు కముల విడి వనితావనితో వనముల చేగిన ధర్మావతారుడు జగపతి రాముడు శ్రీరాముడే లవకుశులారా, మీరు రామనామం ఉచ్చరిస్తే రాచులక పలుకుల్లాగా మరింత మనోహరంగా ఒప్పుతుంది. అవును లవకుమార, మీకు నా తపస్సంతా ధారపోసి రచించిన రామాయణం ఎందుకు నేర్పాను తెలుసా? తెలుసు గురువర్య, రామాయణం పాడినా విన్నా పుణ్యం వస్తుంది. అంతేకాదు కుశకుమార, మానవ జాతి ధర్మాలు అధర్మాలు నిరూపించి నాగరికత పెంపొందింపచేసేది రామాయణం. మానవ సంఘాన్ని తీర్చి తీర్చి మళ్లీ జంతుత్వంలోకి దారిపోకుండా కాపాడేది. నిజమేనాయన, ఇవన్నీ మహత్తరమైన విషయాలు. రామాయణంలోని పాత్రలు చూడండి. దశరథ మహారాజు ఆడి తప్పని వాడు. తన భార్య కైకేయికి ఇచ్చిన వరం కోసం శ్రీరామచంద్రుని అడవులకు పంపించి తాను ప్రాణాలను విడిచిపెట్టాడు. అంటే ప్రాణం పోయినా ఆడ తప్పకూడదన్నమాట. నిజం. ఇంకా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, ధర్మ నిరతుడు,
సత్యవాది తల్లిదండ్రులను దైవ సమానులుగా భావించి వారి సంతోషం కోసం తన సౌఖ్యాలను విడిచి అరణ్యవాసానికి అవును. ఇంకా సీతాదేవి భర్త అడవికి వెళితే తాను కూడా వెళ్లి ఎన్నో కష్టాలు అనుభవించి అంతేకాదు లంకలో రావణుడు ఎన్నో సంపదలు చూపి ఆశ పెట్టిన చీయను తిరస్కరించి శ్రీరామునే ధ్యానిస్తూ నిద్రాహారాలు మాని తపించింది. ఆ తపస్సుకు ఫలితంగా మళ్ళీ శ్రీరామచంద్రుని తేడి ఆనందించింది. రామ పదారవింద ధ్యానం ఎప్పుడూ ఆనందదాయకమే. ఇంకా లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్న ఆజ్ఞం ఎన్నడూ దవదాటి నిరుగుతుందా? పరస్త్రీని ఆశించి బంధుమిత్ర సపరివారంగా నాశనమైపోయాడు. కుమారులారా, ఈ పాత్రలలోని మహనీయమైన ఆదర్శాలు మానవుని నాగరికతకు పట్టుకొమ్మలు. అందుచేత రామాయణం గౌరవింపబడినంత కాలం ప్రపంచంలోని మానవులు నీతి నియమాలు కలిగి అభ్యున్నతి పొందుతారు. నా ప్రియ శిష్యులై నేర్చుకున్నందుకు మీరు ఈ రామాయణ మహాకావ్యాన్ని దేశ దేశాలా ప్రచారం చేయవలసింది. సీతారాముల చరిత్రను పాడితే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఏది అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజు కురాణులు మూగురు కౌసల్య సుమిత్ర త్రైగేయి ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామకథను వినయ్యాను వినయ్య రామ కథను వినయ్యా
కుమారులారా, స్వరాన్ని స్తుతిలగించి రాగతాళాలు తప్పకుండా శబ్దార్థాలు విడమరిచి భావయుక్తంగా ప్రజల మనస్సుల్లో హత్తుకుపోయేట్టుగా గానించింది. నేనెంతో తపస్సు చేస్తున్నాను నాయన. గురుదేవుడు సెలవు తప్పకుండా గురుగారు అంటే గురుగారిని అడుగుతాను. తప్పనైనా సమయం వస్తుంది ఆయన్ని పంపిస్తాను. ఈ దివ్యాస్త్రాలు అల్పుల మీద ప్రయోగిస్తే లోకోపద్రవం కలుగుతుంది. మహావీరులతో యుద్ధం సంభవించినప్పుడు అత్యవసర సమయాల్లో ప్రయోగించాలి. మీరు ఒక్కడే వచ్చారు? అబ్బాయి బ్రహ్మాండం అది విద్యాస్థాల మంత్రాలు స్మరిస్తూ ఉన్నాను. ఇదేమిటండి వికారాలు? లేక ఒక పశువారు కలిసి వాళ్ళు తీసుకురక్కడ మనతో విద్యాస్థానం మనకెందుకండి? వాటి కోసమేనే పిల్లలకు గురువు గారు ఉపదేశిస్తుంటే విన్నారు. ఇందులో రెండు పూజాక్షరాలు కొరణకు రావడం లేదే. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మన బ్రహ్మాండానికి నేనే ఉపదేశించండి. చా 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 యాడి
ప్రజలను ఆటంకపరచడం సముచితం. వారిని గంట మీద శ్రీరామచంద్ర ప్రభు, మా అపరాధాలు మన్నించండి ప్రభు. ఒకరు ఇద్దరు కుంటర్లు కూర్చిన పూతల వల్ల అయోధ్య ప్రజలైన మేమందరూ అప్రతిష్ట తెచ్చుకొని మహాపాపం కట్టుకున్నాం ప్రభు. మా మాతృదేవత ఈ జానకీదేవిని పోగొట్టుకున్నాం. గడిచిన 10 సంవత్సరాలు ప్రభు దర్శనానికి కూడా దూరమయ్యి అభాగ్యులమయ్యాం. మేం చేసుకున్న మహాపానికి నిష్కృతి లేదు ప్రభు. ఆ మహాసాధి లోకమాత ఉసిరు ఊరికే పోతుందా? ఇన్నాళ్ళు కరువు కాటకానికి గురి అయ్యి భూమి పీటలు బారిపోయి విత్తనాలు చల్లిన మొక్కలు మొలవు, అతివృష్టి అనావృష్టి, కన్న తండ్రిగా ఏలిన వారు సంవత్సర గ్రాసాలని మమ్ము మా పిల్లల్ని కాపాడారు. పౌరులారు, ఇంకా మీరేమీ భయపడనవసరం లేదు. ప్రజాక్షేమం కోసం మిమ్మల్ందరినీ ఈతి బాధ్యుల నుండి రక్షించడానికి శ్రీరామచంద్రులు అశ్వమేధ యాగం చేస్తున్నారు. అదే విన్నాం మహాప్రభు. ఆ యాగానికి జానకీదేవి గారి స్వర్ణ విగ్రహం చూపించబోతున్నారని విన్నాం. అందుకు ఆ ఇల్లాలికి సాక్షి అయిన పరిశుద్ధమైన సువర్ణం మా పాపానికి ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తున్నాం. అనుగ్రహించండి ప్రభు. అమ్మా, మళ్ళీ కలిల్ల మేము అయోధ్యకు వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఇష్టలేదు కదా నాయనా. మీరు వీరి గాయకుల్లాగా అయోధ్యకు వెళుతున్నారంటే నా మనసు పరిపరి విధాలు మొదలు పెడుతోంది. నాకేం భయం లేదమ్మా. వీరమాతవి, నీ కుమారులం కావా? ఈ వేణులు మిడితో రామాయణం పాడగలం, అవసరమైతే ధనుష్టంకారం చేస్తూ ఇల్లోకాలు ఎదురైనా పోరాడగలం. అదే నా భయం నాయన. ఎక్కడ దొరుకుతానని చేస్తాను? చెయ్యమ్మా,
మా మాసేరా నుంచి పంపించు. ఒక్కసారి శ్రీరామచంద్రు నీ కళ్ళారా చూసి వస్తాం. చూడండి నాన్న, నా కళ్ళు కూడా పెట్టుకుని తనివి తీరా చూడండి. కళ్ళారా చూసి ఆనందించి పూజింపదగ్గ మహానుభావుడని. కానీ ఒక్క మాట, ఎవరైనా సరే బహుమానిస్తే పుచ్చుకోకండి. మాకెందుకమ్మా, శ్రీరామ దర్శనమే బహుమానం. అవునైనా పదండి.
ఈ పాటికి పదేళ్ల పాపాయ ఆట పాటలు చూసి ఆనందించేవాడు. అమ్మా, ఎవరో ఇద్దరు ముద్దు పాపలు పదేళ్ల వయసు ఉంటుందో లేదో శ్రీరాముల వారి జీవితం శేషం కథారూపంగా గానం చేస్తున్నారమ్మా. మా రామపుత్రుని జీవితం. అవునమ్మా. అయితే వెంటనే ఆ పిల్లని ఇక్కడ తీసుకురా, మనం కూడా విందాం. ఏమిటి, నన్ను ఎవరనుకున్నారు? సదానంద మహర్షిని నన్ను ఆటంకపరిచారో, చెడిపోతారు. తప్పండి తప్పండి. అయోధ్య రాజమందిరంలో మహర్షులకు అవమానమా? మునీశ్వరులకు కోపం వచ్చిందంటే చెడిపోతారు. ఈ సంగతి శ్రీరామచంద్ర వారికి తెలిస్తే మీ శిరస్సులు ఎగిరిపోతాయి. ఏమిటి అహంకారం? కనుక వైకుంఠంలో కనక సనందనలో ఇలాగే ఎదగాయిస్తే దేవి శపించారు తెలుసా? అడగలగండి. కోపం వచ్చేస్తుంది, కోపం వచ్చేసింది. ఒరే మదాంత, ఒరే దుర్మార్గ, నేను మహాపతి ప్రదత్తరైతే ఈ గ్రహంకారుడు ఇప్పుడు. అయ్యో అవతారం మళ్ళీ ధిక్కారమా, ధిక్కార ధిక్కారమా, ఏ మహాపతి వ్రత సర్వ నిబర్తనేవి ఈ దుర్మదాంగుని పాఠాడ. ఆడి దుర్మార్గులారా, ఆడవాళ్ళనైతే వదిలేస్తారు, సాటి మగవాణ్ణి నన్ను ఆటంకపరుస్తారు. తప్పు తప్పు, అటు లేవండి. మీరైనా చెప్పండి, మా లోపలికి లోపలికి వెళ్ళారు, ఈ దుర్మార్గం నన్ను వెళ్ళలేదు. మీరు చెప్పండి, నేను మహర్షిని. ఎందుకు ముచ్చి నమస్కారాలు? నాయన, నన్ను లోపలికి పోయామంటారా? ఆ పసిపిల్లల్ని మా గురువు గారు నాకు అప్పగించారు. నేను దగ్గర లేదంటే వాళ్ళు రామాయణం పాడరు. నన్ను వదిలించా లోపలికి, ఇప్పుడే ఉంటుంది. నన్ను లోపలికి పోనివ్వండి బాబు, వాళ్ళని చూడనివ్వండి, పంపించండి బాబు. అదేంటమ్మా, ఎప్పుడైనా వెళ్ళకుండా అలా చూస్తున్నావేంటి? చాలు చూడు, ఈ బాలకులకు సీతారాముడు కోరికలు లేవు. అవునమ్మా, నేను అదే చెప్పాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని తగలయ్యా, శ్రీరామచంద్రమూర్తి రాజమందిరంలో మహర్షి నన్నే అవమానం చేస్తారు. కానివ్వండి, మా లవకుశులు వచ్చేంత వరకు ఇక్కడే అభోజనం కూర్చుంటారు. శ్రీరాముని తీర్థమును తెలిపెదమమ్మా, తన జీలవతి వినుదోయమ్మా. శ్రీరాముని తీర్థమును తెలిపెదమమ్మా, తన జీలవతి
మా గురుదేవుడు వాల్మీకి మహర్షి కంట నేర్చుకున్నాడు. మిమ్మల్ని చూసింది మరి అనిర్వచనీయమైన ఆనందం ముక్కు పచ్చ వారిని ముద్దు పాపల అరంగవాసం ఇక్కడే ఉంది. నిత్యం ఆ రామాయణం గాన మమ్మల్ని చూడండి, ఒక క్షణమైనా ఉండదు కదా రామభద్ర. ఏమిటి నీవి పసి పాపలు తల్లిని విడిచి ఉండగలరా? చిరంజీవులారా, మీ కవిగా నా హృదయానికి ఎంతో ఆనందం కలిగింది. అదిగో బొమ్మ విష్ణు. వద్దు ప్రభు, మునిబారు రత్నాభరణాలు మాకెందుకు? విశ్వతముడు సుగుణాభిరాము మా రామాయణ కథానాయకుడైన శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపం మీరు కన్నులా చూడకండి. అదే మాకు బహుమాన ప్రభు. ఇంకా మాకు సందేహం ఏంటి? ఏం కావాలో అడగండి నాయన. రామాయణ కల్పలతల్లతాసం కనిక జన శిరువరసం
ఆ లోకమాత మా తల్లి జానకీ దేవి దర్శనం కావాలి. అప్పుడు మా అన్న సంతోషంగా ప్రభు అమ్మ మాట్లాడేమమ్మా. మా జానకీ దేవి సీతాదేవి లోకాపవాదానికి గురయ్యి ప్రజల వెంటపడే శ్రీరాముడు ఆమెను పరిత్యజించి ఏలాలో అడవులకు పంపించాడు. సీతాదేవి లేకపోయిన తర్వాత శ్రీరాము చేస్తే రామాయణంలో రాసమే తీరస్తే రామనామంలో ముఖ్యమంత్రి మార్చడేంటి అన్యాయం చేసిన పరిపాలన మీ పాల పూజ లేదు. మీ నాలుగు రోజులు నాలుగు రోజులు ఏందనుకోండి. పాల పూజ లేదు, ఏమీ లేదు. అవమానంతో తిరిగి వచ్చాను. లోపలికి పోయేవాళ్ళు చెప్పడం అలాగే. రే బ్రహ్మానందం గోల్ చేయకం వెళ్ళు. కాళ్ళు తిరిగి ఏదొస్తుంటే శపించలేక అల్పుణ్ణి శపిస్తే తక్కువ బలం అంతా దండు అయిపోతుంది. ప్రాణావసర సమయంలో తప్ప మా ఓర్పు శపించం. రే బ్రహ్మానందం, నీకెన్నో పులి వేసాలు మాంటావా లేకపోతే తల్లిచ్చమంటావా చెప్పు. అలా ఉన్నది ఏం జరిగింది? మేము వెళ్ళగొట్టి తనది ఇంకొకటి జరిగింది. మీరు అయోధ్య పని చూసిందే? అయోధ్య పని చూసాం. అప్పుడు చూసాం శ్రీరామచంద్రమూర్తి చూసాడు. అప్పుడు క్షామంగా ఓ నిక్షేపాలు ఆయనకే మామూలు తింటున్నాను. నేను పట్టున ఉంటున్నా. ఆ రాముడు తల్లి చెప్తే ఎందుకో మనం ఇంతగా కుంగిపోతాం. దైవ స్వరూపుడి నీకు వద్దాము సంతోషదాయకం కదా. ఓ ఇది వరకు మేము అలాగే ఉంటున్నాం. ఆయన పురుషోత్తముడని సుగుణంగా ఉండని ఆదేశం ఉంటే నా అభిప్రాయపడి ఇలా చూస్తే ఆయన బంధాలను తెలుసుకొని మా ఇద్దరు గౌరవపడి అదేం బాబు మిమ్మల్ని ఏమైనా అన్నాలి అవమానించాలి మా మామూలు అంత కష్టపడి పాప ఆ అందుకేదో మహాత్ర కారణం ఉండవచ్చు. ఏం కారణం అమ్మా? ఆ ఇల్లు ఎందుకంటే అన్యాయం చేస్తే
నువ్వు కూడా సమర్థిస్తావు ఇంకమ్మా. ఆ మాట అంటే వాళ్ళకి ఎంతో దుఃఖం వచ్చింది. ఆ సీతాదేవి ఎంత దుఃఖించిందో, ఏదెంతో ఓటమని మాగించిందో. పెద్ద చిన్నది పూట గ్రంథంలో పేలుకున్నారో లేదు మీరు ప్రభువుని విమర్శించాలి. ఏ పురుషోత్తమి బ్రహ్మాది దేవతలు కూడా వినిపించారు. ఏ మహనీయం వాల్మీకి విశ్వామిత్ర వశిష్ఠాది మహామునులు కూడా నిరంతరం కీర్తిస్తారు. ఏ ప్రభు నామస్మరించేంత మాత్రం చేసి మహాపాపాలు కూడా పటాపం చేస్తాయి. అట్టి నా ప్రభు నా దైవం నా ప్రభుత్వమైన శ్రీ రామచంద్రుని కూడాలంటే మీరు నాకు పని మన్నించమ్మా, నా అజ్ఞానం మన్నించమ్మా. ఓ పుత్రికతో ఆది శక్తిని మరిపెట్టి నీ ఉత్తరకారు మేము అడుగుతున్నామా, క్షమించమ్మా, మన్నించమ్మా. Thank you.
చంద్రకాంత విశాల చంద్రశాల నుండు జౌవని ముని పర్ణశాల నుండి మధులతో శ్రీరామును రముపై పవలించు బాలికామణి పౌవడితే కను సన్నల సుఖాంతకాంతలాచించు సేవలు మెత్తని కాంచనాంగి యొక్కే ముని ముక్త కాంతాకృతోపచార విధికి ఇంత నాచ్యం విధికి గలదే వాల్మీకి నమస్కారం. సుఖీ భవ. ఎవరు నాయన? అయోధ్యాధీశుని కూర్చున్న స్వామి. ఏంటి విశేషం? సర్వజ్ఞుడు తమకు తెలియందేమన్నది స్వామి. సకల ధనాధర చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి లోక కళ్యాణం కోసం అశ్వమేధ యాగం చేస్తున్నారు. తమకు ఆ యజ్ఞానికి శిష్య ప్రశిక్షణ ఫలితంగా దయచేయమని విజ్ఞాపన చేశారు. శ్రీరామచంద్రమూర్తి యాగం చేయడం ఏమిటి? మేము రాకపోవడం, యజ్ఞం సమాప్తమయ్యేలోగా తప్పటి వస్తాము. ధర్మపత్ని దగ్గర లేకుండా ఎవరైనా యజ్ఞం యాగాలు చేయవచ్చు? ఏం లేదమ్మా, యాగాలు భార్యాధిపుడు ఎంత మాత్రం చేయకూడదు. అమ్మా ఏం తల్లి, ధర్మ దగ్గర లేకుండా ఇదివరకు ఎవరైనా యాగాలు చేసేసి అసంబద్ధం. బ్రహ్మచారి భార్యాహీనుడు యజ్ఞ యాగాలు పేరైనా ఎక్కడానికి వీలేదమ్మా. Thank you.
వచ్చింది. మీ జీతం కలిసిపోతుంది. నేనంతా కృషించిపోతున్నాను. పరమ పావని మని పిలిచి ప్రజావాక్య పాలన కోసం దూరం చేసుకో. దానిని నీ వినోగ దుఃఖం అనుకుంటుట పూర్వం నేనెంత పాపం చేశాను. దేవి అమృత వాక్యం నీ చదువు నాకు జన్మలో లభిస్తుంది. ఏ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా లభిస్తుంటా. సీత Amen.
ప్రేమను సీతమ్మా సందేహించకు ప్రభుపులేశుడే ధర్మము వీరి పరోపామతో కూడిన నాడు నాకు జపము తపము నా కాదు 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 జపము తపము
స్వామి, నా ప్రభు, నా దైవం, నా శ్రీరామ తండ్రి మూర్తి తండ్రి, మహాపాపం కట్టుకున్నాను. అత్యంతర ధర్మ నిరుతుడు పరమ పావన చరిత్రని తెలుసుకోలేక నిష్కారణంగా అపోహతింది మహా అపరాధం చేసింది. నేను స్వామి, ఈ పాపానికి పరిహారం ఉంది, నా అపరాధానికి పరిస్థితి ఉంది. తెలివేంటి స్వామి, తెలివేంటి? నీ హృదయాదేవం శ్రీరామచంద్రునిపై నీకు గల ప్రేమ విషయాన్ని వెల్లడిస్తుంది. అంతేగాని పాపమేముందమ్మా? ఊహాపోహలతో మనస్సు కలత చెందడం అందరికీ సహజమే కదా. అలా కాదు స్వామి, మానసికంగా ప్రభుత్వం అపోహ చెందడం మన పాపమే. దీనికి మీరు పరిహారం చెప్పకపోతే నా మనోవేదన తల్లాలి. సరేనమ్మా, నీ మనశ్శాంతి కోసం పాపాలన్నీ పోగు, కోరిన కోరిక వీడేసే వ్రతం ఒకటి, దాన్ని ఆచరించి నవరాత్రులు దీక్షించి భక్తి శ్రద్ధలతో త్రిజగన్మాతైన లలితాదేవిని శతపత్ర కమలాలతో పూజించి. కానీ ఎంత ప్రబలత కారణం చేతైన పూజ పరిసమాప్తి కాకుండా విఘ్నం జరిగి అది మంచి ప్రమాదం కలిగి శతపత్ర కమలాలను తెచ్చేవాళ్ళు ఇలాంటి మేరు సమాధీరులైన కుమారులు ఉండగా ఇంకేమమ్మా? విజయ కుమార, మీ తల్లి వ్రతాన్ని పువ్వులు సమకూర్చే బాధ్యత ఎంత మాటందా ఉండాలి. నీ మాతృపత్తి నేను ఎరుగా, కానీ నువ్వు నిర్వహించవలసిన కార్యం వేరే. నేను నేడే భగవాన్ ఆశ్రమానికి వెళ్ళాలి. తిరిగి వచ్చేంత వరకు ఈ ఆశ్రమాన్ని సంరక్షించే బాధ్యత మీరు నాయన. Thank you.
సక్షేమములకు ప్రతి జరుగుతున్నది. సర్వ పాపములు ఏకి కోసమైతున్నది. ఆడి పంటలకు దేశం వచ్చిందాయి, సౌభాగ్యంతో ప్రజలు తలకులకు గాలి. రఘువంశము కీర్తిని సెలవాన పెట్టాలి, ధర్మమూర్తి
కుమారా, శ్రీరాముడు పూజనీయుడు ధర్మస్వరూపుడు అని వెళ్ళినప్పుడు ఆ కులాక్షణి పెళ్ళారా చూసా, ఆయన సూర్యాన్ని చూడాలేమో. శాంతిదేవి ఎలాంటి ఇల్లు చెప్పండి, అగ్ని లోకపే మహాపతి లోకమాత. ఆ మహాశక్తి లోకమాతని ఈ సుమాగ్రాముడు మహాధర్మస్వరూపుడు అడవులకు వెళ్ళగొట్టాడు. ఏమిటి సీతమేదా అందులో నిండు గర్భాతి పైనాడు ఏ జంతువునట్లో పడి మరణించింది. మా అమ్మకు భయపడి రామనామం చేసుకున్నాం కానీ నాకు మా అన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు. విడిచిపెట్టు. పైగా వీరమాత కుమారుడు చెప్పుకున్నాడు, మేము దివ్యాస్తాన్ని నేర్చుకున్నాం, మా తల్లి మాత్రం వీరమాత కాదా? నేను ఈ గుర్రాన్ని కట్టుకున్నానని మా అమ్మతో మాత్రం చెప్పకూడదు. నువ్వా ఇదే పిల్లాడు అనుకున్నావా? పిల్లాడు అనుకోలేదు, మీ వంటి ఇంటి ఒక పెద్దవాడు అనుకున్నాను. ఇది శ్రీరావు తెలుసా? ఆ సందర్భంలో నువ్వు చెప్పడం ఎందుకు అన్నవాదం అబ్బాయి గుర్రాన్ని వదలకపోయారా? ఇప్పుడు తెలిసిందా తెలుగులు అంటుంటే పయ్యా నీ భక్తుకు కళ్యం కొడాలా? ఇప్పుడే చెప్పుందా Thank you.
వేషముల మునికుమారుడైన క్షత్రతేజం ఉట్టిపడుతోంది మహారాజా. ఎవరో మహారాజు సైన్యాలతో వచ్చాడమ్మా. ఆ మహారాజుతో మన లోకమాడు యుద్ధం చేశాడు. యుద్ధమా? అవునమ్మా, ఆ యుద్ధంలో మహారాజు సైన్యాలని మన లవకుమారుడు చంద్రవంతరగా చెదరగొట్టేశాడు. ఆ మహారాజు కోపం వచ్చి లవకుమారుని కొట్టి రథం మీద పెట్టి తీసిపోతున్నాడు. నా చిన్నారి పాపద జగన్మాత, నీవు కూడా మాతృమూర్తివే. నా గర్భస్వరూపం అర్థం చేసుకోలేవా? భర్తకు దూరమే కారణమే లోపడి ఈ పచ్చి పాపల కోసం నేనేం జీవిస్తున్నాను? వాళ్లను కూడా నాకు దూరం చేస్తే నేను ఇంకా బ్రతకడం ఎందుకమ్మా? నా బుద్ధు పిటను రక్షించు, నన్ను కటాక్షించు దేవి. అంతవరకు నీ పాదపద్మాలు నేర్చుకోవాలి. అమ్మా, అమ్మా, నీ కన్నీరు ఏమిటమ్మా? ఏం జరిగిందమ్మా? మాట్లాడమ్మా. అమ్మా, నీవు ఇలా విచారించడానికి కారణం ఏమిటమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. నాయన, ఎవరో మహారాజు నీ తమ్ముని యుద్ధంలో ఓడించి రథం మీద తీసుకువెళ్ళిపోతున్నాడట. ఇను దత్తాద్రికి చేరకుండా రిపురాజేంద్రుణ్ణి నిరోధించి నే ఘన దోర్దండ పరాక్రమ క్రమమున గర్వాంధునింద్రుంచి నా అనుజన్ను విడిపించి తెచ్చదా స్వదే నాయన. కడగినే మనోవాక్కాయ కర్మలందు పతిపదా భుజ భక్తి తత్పరత తప్ప అన్య మెరుగని లాలేనవుదు నేని మించి విజయవు నీకు సిద్ధించుగాక. ఇంకా నీవు నిర్విచారముగా దీక్ష వహించి దేవీ పూజ ప్రారంభించు. ప్రసాదం స్వీకరించడానికి తమిళతో పాటు త్వరలోనే వస్తాను.
పుటాకుటి నీవిత పోవచ్చునే చిక్కితి వింక చిక్కితి వింక చిత్తవత చేసదరం రూపాల గాధమా నీకు ప్రాణాలపై ఆశ ఉంటే తక్షణమే నా తమ్ముని అతడు పట్టిన అశ్వాన్ని నా వశం చేయి. బాలక, నీ సోదరుని పరాక్రమం మెచ్చి మా శ్రీరామచంద్రునకు చూపి సముచితంగా సత్కరించాలని తీసుకెళ్తున్నాను. అంతే, నీ తమ్మునిచ్చుటకు అభ్యంతరం లేదు. కానీ అశ్వాన్ని అడిగితే మాత్రం ప్రమాణం. నీకా నాకా అధిక ప్రసంగం మాని అశ్వాన్ని ఇస్తావా యుద్ధం చేస్తావా? నీ తమ్ముని పాటు చూసే నానికి బుద్ధి రాలేదా? మూర్ఖం చాలించి నీ తమ్ముని తీసుకు, అశ్వాన్ని మాత్రం కూడా ఇవ్వమా? అయితే కాచుకో. దుర్మార్గుడు తచ్చాడు, మనకే దక్కింది. రా, ముందు అమ్మకు ఒక్కసారి కనబడి వద్దాం. అన్నా, ఇది శ్రీరామచంద్రుని యజ్ఞాసనం. ఈ అశ్వం సంగతి అమ్మకి చెప్పుద్దే? అవును, శ్రీరామచంద్రుడు అంటే అమ్మకి ఎంతో భక్తి కనుక ఆ శ్రీరామచంద్రుడే రాను. ఆయన్ని బంధించి అమ్మకి బహుకరి. సరే, అసంబద్ధం. రఘువీరుడేమిటి? ముని బాలకుల వల్ల పరాజితుడు కావడం సత్యం చెప్పు. నీకు మతి భ్రమణ కలుగలేదు కదా? సత్యమే చెబుతున్నాను ప్రభు. మొదటను ఒక ముని బాలకుని మన ప్రభు వారు ఓడించి రథం మీద వేసుకుని యజ్ఞాశ్వంతో సహా వస్తూ ఉండగా అతని సోదరుడు ప్రళయకాల రుద్ధుని వలె ప్రత్యక్షమయ్యాడు ప్రభు. రఘువంశానికి పరాజయం. అలా ఎన్నడికి జరగదన్నాయ్. మీరు ఆజ్ఞాపిస్తే. నీవు కాదు, సర్వ సైన్య సమేతునిగా చిరంజీవి లక్ష్మణుని వెళ్ళము. ఓకే.
ఈ గుర్రమును కట్టిన వారెవరు? ఎవరైతేనంగానే ముని బాలకులు మమ్మల్ని పట్టుకుని మూర్ఖ బాలకులు అంటావే ధర్మమయ్యా. పాపం దృష్టి దోషంరా. చచ్చే ముందు కళ్ళు పచ్చబడతాయటగా. కాలింగ్టన్, నీకు మరణం ఆసన్నమైంది కనుక నీ మాటలు శృతి మెచ్చుతున్నాయి. తక్షణం అశ్వాన్ని విడుస్తారా లేదా? చేతనైతే నువ్వే విడిపించుకో. ఏమిటా కండకావరం? దండనాయక, ఈ దుర్మార్గుని పంపి. రావయ్యా రా. మీరా? నేనే. పెద్దవారు కదా అని నమస్కార బాణాలతో మర్యాద చేశాం. గుర్రం జోలికిపోయారా? మీ మర్యాద దక్కదు. ఏమయ్యా యగాదిగా తేరిపారు చూస్తున్నా? చిల్లింగి పెట్టావా? కాదు బాలకులారా, మీ ముద్దు ముఖములు ఇది వరకు ఎక్కడో చూచినట్లు స్ఫురిస్తున్నది. మీరెవరు? మేము వాల్మీకి మౌనేంద్రుల శిష్యులం. వాల్మీకి మౌనేంద్రుల శిష్యులు? శ్రీరాముని యజ్ఞాశ్వాన్ని పట్టడమా? పట్టకపోతే చేతులు కట్టుకుని మొక్కమన్నావా? మేము వీరులమే, మా తల్లి వీరమాతే. బాగుంది, బ్రాహ్మణ బాలురు వీరులా. మేము బ్రాహ్మణ బాలురమని మీకెవరు చెప్పారు? అయితే క్షత్రియ కుమారులా? సరే నోటితో చెప్పాలా? మీ సైన్యాల పాటు చూసిన తర్వాత కూడా తెలియలేదా? అయినా మీ వంటి వీరకుమారుల్ని కన్న తల్లిదండ్రులు ఎవరు నాయన? మా వంశక్రమం నీకెందుకయ్యా? వచ్చిన పని చూసుకో. వచ్చిన పని ఎప్పుడో మర్చిపోయాడు రా, ఇంకేం చూస్తాడు? బాలకులారా, క్షణికమైన విజయానికి పొంగిపోకండి. మీ వంటి ముద్దు కుర్రలను నొప్పింప చేయి రాక ఇంతగా చెప్తున్నాను. ఇది రావణ కుంభకర్ణాది రాక్షసాంతకుడైన వీరాది వీరుడా శ్రీరామచంద్రుడి యజ్ఞాసి. ఇప్పటికైనా ఆ ధర్మమూర్తిని శరణుదొచ్చి ఈ గుర్రాన్ని విడవండి, లేకపోతే నిష్కారణంగా చెడిపోతాను. ఈ గుడ్డి బెదరింపులకు గుర్రాన్ని విడుచుట కల్లా. అతనైతే యుద్ధం చేసి విడిపించుకో. చాలా గొప్పగా కోసేస్తున్నారు. ఎవరయ్యా వీరాది వీరుడు ధర్మమూర్తిని? రామాయణ కర్త అయిన వాల్మీకి మహర్షి శిష్యులై ఉండి శ్రీరామచంద్రుని ఎరుగరా నాయన? తండ్రి పంపున నేగి తాటక బరి మార్చి తపసి యాగముగాచి ధర్మమూర్తి. ఆడుదాని నిజంపే అది ఏటి ధర్మంతో చెప్పుకొనుటకైన సిగ్గులేదే. శివధను ఖండన మవలీలగా వించే భుజబలశాలియా పుణ్యమూర్తి. పుచ్చిన విలుద్రుంప భుజబలంబ గునయ్య దంభంబులిక సాలు తగ్గవయ్యా. వరపరక్రముడైన వాలిని తెగటార్చి సూర్యనందను బ్రోచే శౌర్యధనుడు. సాటు మాటున దాగి శాఖాచరుని ధృంచే శౌర్య లక్షణమిదా సాలునయ్యా. దశకంఠుదును మాడి ముగా పాడే కారుణ్యమూర్తి రాఘవ విభుండు. గర్భవతిని సతిని కానల బోద్రోలే కఠినాతుడతనికి కరుణ గలదే. బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు, బాలురకు ధర్మ సూక్ష్మమే పగిది తెలియు. తప్పు తప్పు శ్రీరాముని ఎదిరింపతగదు మీకు. ఎర్రగురి వింద తన నలు పెరుగనట్లు చెప్పుతున్నావు మీరాము గొప్పలే. ఆ
తెలిసి తెలియని బాల్య చాపల్యంతో శ్రీరామచంద్రుని విమర్శిస్తున్నారేమోనని సహించాను. కానీ మీరు కంటకావరంతో పొగరెక్కి ప్రవర్తిస్తున్నారు. తక్షణం ఈ గుర్రాన్ని విడువకున్నతో ఈ లక్ష్మణుడు ఇంకా మిమ్మల్ని మననీయడు. ఓహో, ఇవేనా లక్ష్మణుడవు? సీతా మహాసాత్విని అడవులు విడిచిన అవలక్ష్మణుడు ఈ వంటి కిరాతకుని మేము మాత్రము మననిస్తామా? దూత్తులారా, ఇంకా మీపై తాళి వహించుట వ్యర్థం. కాచుకుంటా Thank you.
సుభద్ర. అమ్మా, యజ్ఞ దీక్షల వల్ల నీవే యుద్ధభూమికి పోవాలా? అవునమ్మా, రావణ కుంభకర్ణాది రాక్షస వీరులనే ఎదుర్చిన లక్ష్మణుడి పడ తర్వాత అన్యులెవరు వెళ్లి మాత్రం నేను ప్రేమించినమ్మా. కాలవైపు భద్రాలు పువ్వులచే ఛేదింపబడ్డట్టు పశుపాపలైన మునికుమారులు రఘువీరులను ఓడించుట. పువ్వులు పువ్వుల రూపంలో ఉన్న వజ్రాలు రఘువంశ పరాక్రమం రఘువంశ తేజం నాతోని అస్తమించకుండా కొనసాగి వర్తిల్లేటట్టు ఆశీర్వదించమ్మా. ఆనాడు అయోధ్యలో రామగాథను గానం చేసింది మీరే కదా? అవును, సీతారామగాథను గానం చేసినది మేమే. ముద్దు కుదరమ్మ, నా గురించి నేటి వరకు మీరే నా కళ్ళల్లో మిగులుతున్నారు. మిమ్మల్ని చూచినప్పటి నుంచి నాకెందుకు అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది. నవ్వుతారే మీ నోట ప్రేమ అనే మాట కట్టుకున్న ఇల్లాలిని కాంగ్రవులకు పంపిన మీకు మా మీద ప్రేమ ఏమిటా అని. సరే కానీ మళ్ళీ మీరు అడవులకు దయచేశారే. మిమ్మల్ని చూడగానే వచ్చిన తల్లి మర్చిపోయింది. మా సమరాశివాన్ని ఇక్కడ ఎవరో ముడి బాలకులు బంధించారు, దాన్ని చూపగలరా? చూపించినా దాన్ని మీరు విడిపించుకుపోగలరా? విడిపించుకుపోక తప్పదు. ఆ ముడి బాలురు అదే దయాపజయాలు ఎవరు నిర్ణయించగలరు? అయితే అదిగో ఆ చెట్టు తాటిన ఉంది మీ అస్త్రం. ఆ ముని బాలకులే కదా. ఇదిగో అవునయ్యా మేమే. ఎందుకు ఆశ్చర్యపోతారు? భక్తితో రామాయణం పఠించిన మీరే మా అస్వాన్ని పట్టడం సముచితం. రామాయణం పఠించడం మీకు మించిన తద్వర్తనం నేర్చుకుంటుకే గాని మీకు దాంట్లో ఉండడానికి కాదే. అయితే ఇదే సత్వర్తనం అనుకుంటా? అవును, వీరు స్వాతిగారి ఎదిరించడం తప్ప. మీ తల్లి వీరమాతని గురంగా కలుసుకున్నారు, మా తల్లి వీరాది వీరమాతని మీ ద్రోహంతో కలుసుకున్నాం. మీ వంటి వీరకుమారుని కన్నా ఆ వీరమాత పవిత్రనామం. అది మీకెందుకయ్యా? మీరు యుద్ధానికి వచ్చారా, ఊరు పేర్లు అనడానికి వచ్చారా? అది వేరే అనడం ఎందుకన్నా? మాటలతో పట్టుపుచ్చేవాళ్ళు యుద్ధం చేసేదేమిటి? ముద్దు కురగారా, మీరు నన్ను ఎంత చూడలాగినా మీతో యుద్ధం చేయటానికి ఎత్తుకున్న మనసు ఒప్పుకోవడం. ఎందుకు కుమారులారా? మర్యాదగా మాట్లాడవయ్యా, నువ్వే నీకు తండ్రిగా కుమారులారాన్ని సంబోధిస్తున్నావు. తప్పేమిటి, ప్రజలకు ప్రభువు కన్న తండ్రి వంటి వాడే కదా. మేము అరణ్యంలో సంచరించే స్వేచ్ఛాజీవులమైన దుర్మార్గులైన మీ ప్రజలతో మమ్మల్ని కూడా లెక్క కట్టలేదు. ఏమన్నారు? మా ప్రజలు దుర్మార్గులా? కాకపోతే జగన్మాత అయిన జానకీ దేవిపై అపవాదం మొక్కిన వాళ్ళు సన్నర్గులా? మాటలతో నా మనసును చీల్చి వేస్తున్నా. మీ మీద నాకు ఎందుకు కోపం రావట్లేదు. ప్రాయానికి మించిన ఇన్ని ధర్మాలు మాట్లాడే మీరు నిజంగా మనకు మారునా? లేక నన్ను ఎదిరించి పోరాడవచ్చిన బ్రహ్మరుద్రుడు? చిరంజీవులూట పాడి కాదని వెనుకాడుతుంటే ముక్కు పట్టాలని ముని కుమారుల తంపగూడ తంతునే గుంపుతుంటే పొంకు కాదని మీకు దొంకుదాని
చిన్ని పాపలు తడసారి చెప్పుతుంటి తురగమును వీడి భూమి తలది పండి ఈ మహానుభావుని శాంత స్వభావం అసమర్థుడిగా భావిస్తున్నారా? నిష్కారణంగా ఎందుకు చెడిపోతారు? ఆయన పాదములపై పడి శరణు వేడండి. లోకైక వీరుడైన శ్రీరామచంద్రునితో మీకు యుద్ధమా? ప్రతి లోకైక వీరులతో పోలినప్పుడే జయించిన ఓడిన కీర్తి కానీ మీ వంటి కోతలతో యుద్ధం ఎందుకు? పూజ పూర్తి చేయండి అమ్మా. అమ్మా, చిరంజీవులు శ్రీరామచంద్రుని ఉద్యోగాన్ని బంధించారు.
లక్ష్మణ శత్రుగులను ఓడించారు. శ్రీరామచంద్రుని ఇక్కడికి రప్పించారమ్మా. అమ్మా, ఉద్రేకం చెందుకి భూమి పరిసమాప్తమైతే తపశుభదాయకం, అంతరాయమైతే అనర్థం. తండ్రి కుమారులతో అమ్మా గత దీక్ష తప్పకూడదు. అమ్మా, ఈ పూజ పూర్తయ్యేలాగా జగత్ ప్రయాణం సంభవిస్తుందేమో. అమ్మా, తక్షణంగా ఇచ్చేసి ఈ తల్లి వాదించమ్మా. దానికి దేవు, ఈ పూజ సాంతం కాకుండా కదిలారా అనర్థం. శ్రీరామచంద్రమూర్తి చూపించిన ఉపసంహరించగలిగిన ఈ బాణుని ఉపేక్షించండి. అప్రతిహతం రావణ కుంభకర్ణ నాటి మహావీరులను నిర్మించిన రామ బాణాన్ని ప్రయోగించక తప్పదు. మనుషులమైన Thank you.
అమ్మా, నీ పాదపక్షిగా మేమేం చెప్పేదమ్మా? ఆ మహానుభావునికి ఏ ప్రేరణ ఉపసంహరించాం అంటేనమ్మా? అవును తండ్రి, చిరంజీవుల అవతారం ఏమీ నీ దర్శనం వల్ల కలిగిన ఆనందోద్రేకంతో రఘురామరు నిశ్చయిస్తుడే కృష్ణించుదమ్మా. మా జనకి జానకిదేవి అమ్మా. అవును కుమారులారా, మీ మహానుభావుడు శ్రీరామచంద్రుడే మీ జనకు. తెలుసు, చూసిన అమ్మా సంబంధించిన తండ్రి మరింత పితృదేవులైన మీకు అపచారం చేసి మహాపాపం కట్టుకుని. అపచారం ఏమీ లేదు కుమారులారా, తండ్రిని ఇచ్చిన కొడుకులని రుజువు చేసుకుంటా. అమ్మా భోజాత, నేటికి నీ తపస్సు ఫలించింది తండ్రి. అంతే కదా స్వామి, నా కర్తవ్యం కూడా నీటి పొట్టించిపోయి. నీ కర్తవ్యం ఇంకా ఉంది తల్లి, నీవు అయోధ్య రావాలి, సింహాసనాలు అధిష్టించాలి, మా మందరినీ పాలించాలమ్మా. నాకట్టే ఆశ లేదు లేవు లక్ష్మణ. భూదేవి కడుపున పుట్టినందుకు, మీ రఘువంశం నెట్టినందుకు, ఇరు వంశాలకు కళంకం లేకుండా నా పవిత్రతను నిరూపించుకుంటే అంతే చాలు. Thank you.